వెబ్సైట్లో కూడా ఎన్బి డాట్ ఇన్ అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దానిలో అప్లికేషన్ బిల్ ఫిల్అప్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు కార్పొరేషన్ నుంచి బ్యాంక్స్కి అండ్ ఆర్గనైజేషన్స్ కి ఫార్వర్డ్ చేస్తారు నిండా వాళ్ళు వాళ్ళ బ్యాంక్స్ కానీ వాళ్ళు కానీ ముందుకు వచ్చి లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తే ఈ కార్పొరేషన్లో వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ వాళ్ళకి రీఫైనాన్స్ చేస్తుంది మరిన్ని కార్పొరేట్ చూద్దాం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అవార్డు సాధించింది రూరల్ బ్యాంక్స్ కేటగిరీలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అవార్డును అందుకుంది ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్ అవార్డులను అందించారు సుమారు ఒక వెయ్యి మంది బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు సాధ్యపడిందని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వెల్లడించింది కొద్ది రోజుల క్రితమే సోషల్ బ్యాంకింగ్ విభాగాల్లో అసోచాం నుంచి కూడా ఈ బ్యాంక్ అవార్డును అందుకుంది డీజీ ధన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో తమకు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన భవిష్యత్తు ఉందని బ్యాంక్ చైర్మన్ సంపత్ కుమార్ వివరించారు వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా టెక్నాలజీ పరంగా ఇస్తారు అయితే గ్రామీణ ఇచ్చిన అవార్డు దేనికోసం అంటే ట్రాన్సాక్షన్స్ కోసం అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఈ కేటగిరీలో మాకు స్పెషల్ అవార్డ్ బెస్ట్ బ్యాంకుగా ఇచ్చారు వాళ్ళు దీంట్లో ఏంటంటే మేము మా బ్రాంచెస్తో పాటుగా ఐదు వందల ఇరవై బ్రాంచెస్తో పాటుగా మాకు బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉన్నారు ఒక నైన్ ఎయిటీ ఫైవ్ బిజినెస్ కరెస్పాండెంట్స్ ఈ బిజినెస్ కరెస్పాండెంట్స్ గ్రామాల్లో ఉండి వాళ్ళ దగ్గర మైక్రో ఏటీఎం ఉంటుంది దాని ద్వారా వాళ్ళు ఆధార్ ట్రాన్సాక్షన్ చేస్తారు అంటే కస్టమర్ వచ్చి జస్ట్ వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెట్టగానే ఆ ఫింగర్ ప్రింట్తో ఆధార్ నెంబర్ లొకేట్ అవుతుంది దాంతో అతని అకౌంట్ నెంబర్ లొకేట్ అవుతుంది దాంట్లో అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేయటం వీలవుతుంది అంటే కస్టమర్స్ బ్యాంకుకు వచ్చే అవసరం లేకుండా విలేజ్లోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఇట్లా ఆధార్ ఎనేబుల్ ట్రాన్సాక్షన్స్ మేము ఒక నెలలో దాదాపు సిక్స్ ల్యాక్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం ఈరోజు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో దీనికి టెక్నాలజీ సపోర్ట్ మా స్పాన్సర్ బ్యాంక్ ఇస్తుంది సిండికేట్ బ్యాంక్ రెగ్యులర్గా అట్లాగే మా బ్రాంచ్ మేనేజర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళంతా మంచి కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు అంటే మాకు ఒక రెండు మూడు రోజుల క్రితమే చామ్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు రియల్గా అది చాలా స్పెషల్ అవార్డు ఎందుకంటే మాకు ఇంతకుముందు స్కాచ్ గ్రూప్ వాళ్ళు అవార్డు ఇచ్చారు రెండు మూడు సార్లు అట్లాగే ఇన్క్లూజివ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు బట్ చామ్ అవార్డు ఎన్పిసి అవార్డు రావడం చాలా చాలా విశేషం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను అయితే అశోచామ్ వాళ్ళు కూడా ముఖ్యంగా సోషల్ బ్యాంకింగ్లో మాకు అవార్డు ఇచ్చారు ఫైనాన్షియల్ ఇన్క్లూషన్లో అంటే ఏంటంటే చిన్న చిన్న ఖాతాదారులకి సేవలు అందించడం బ్యాంకింగ్ సేవలు ఈరోజు మీరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో చూస్తే ఒక యావరేజ్ అడ్వాన్స్ జస్ట్ ఎయిటీ థౌజండ్ ఉంటుంది యావరేజ్ లోన్ అలాగే యావరేజ్ డిపాజిట్ జస్ట్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది అంటే చిన్న చిన్న కస్టమర్స్కి మేము బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాము కాబట్టి అసోచ్ఛం వాళ్ళు దాన్ని గుర్తించి సోషల్ బ్యాంకింగ్ కింద వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్క్లూషన్లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది డిమానిటైజేషన్ టైంలో యాక్చువల్గా మేము ఒక గ్రామీణ బ్యాంక్ అయినా కూడా ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రెగ్యులర్గా మాకు సఫిషియంట్ క్యాష్ సప్లై చేశారు కస్టమర్స్కి ఏ ప్రాబ్లం లేకుండా మేము టోటల్గా డిమానిటైజేషన్ పీరియడ్లో ఏ కంప్లైంట్స్ లేకుండా వాళ్ళకి సర్వీస్ ఇచ్చాము అయితే ఏంటంటే డిజిటల్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు కస్టమర్స్కి ఏంటంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయటం నేర్పించాలి మనం ఆ మార్గంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కూడా ఈరోజు మేము ఏటీఎం కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశాము ఏటీఎం కార్డ్స్లో ఏంటంటే ఏటీఎంలో క్యాష్ తీసుకోవటమే కాకుండా వాళ్ళు పాస్ మిషన్లో ట్రాన్సాక్షన్ చేయటం నేర్పిస్తున్నాము అట్లాగే బిజినెస్ కరెస్పాండెంట్ దగ్గర వాళ్ళు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఈరోజు బిజినెస్ కరెస్పాండెంట్ దగ్గర ఉండే మెషిన్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అట్లాగే మనకు బ్యాంకులో ఆర్టీజీఎస్ ఫెసిలిటీ ఉంది నెఫ్ట్ ఉంది తర్వాత ఏపీజీబీలో మొబైల్ బ్యాంకింగ్ కూడా మేము బాగా ప్రమోట్ చేస్తున్నాము ఈ సందర్భంగా అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎంత బాగా అలవాటు చేస్తే అంత ఈజీగా రానున్న కాలంలో కస్టమర్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను మా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రెండు వేల ఐదు వందల మంది సిబ్బందిని మా మేనేజర్స్ కానీ రీజనల్ మేనేజర్స్ కానీ స్టాఫ్ కానీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మీకు ఒక కమర్షియల్ బ్యాంకులో లేని విధంగా గ్రామీణ బ్యాంకులో వర్క్ కల్చర్ ఉంటుంది స్టాఫ్ అంతా ఇది మా బ్యాంక్ అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో కమిట్మెంట్తో వర్క్ చేస్తారు ఇంకా విస్తరించాలని నిజంగా ఈరోజు మా అవి ఐదు వందల ఇరవై బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఐదు వందల ఈ ఫైనాన్షియల్లో మేము ముప్పై బ్రాంచెస్ ఓపెన్ చేసాము తర్వాత ఒక ఎనభై ఏటీఎమ్స్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము ఒక గ్రామీణ బ్యాంక్ అయినా ఓన్